వెల్కమ్ టు పజర్ కుక్కర్ అఫీషియల్. ఈరోజు యాపిల్ ప్యాన్ కేక్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా వాటికి కావలసిన పదార్థాలను చూద్దాం. యాపిల్ తీసుకుని శుభ్రంగా కడిగి పైన చెక్క అంతా తీసేసి అలాగే లోపల గింజలు మొత్తం తీసేసి పెట్టుకోవాలి. అలాగే చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకొని వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ వేసుకుందాం నీళ్లు పోయకుండా. చూసారు కదా, ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకుందాం పక్కన. అదేవిధంగా గోధుమ పిండి తీసుకోవాలి, పాలు, దాల్చిన చెక్క పౌడరు, అలాగే యాలకుల పొడి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, అదేవిధంగా బెల్లం. అలాగే నెయ్యి కానీ బటర్ కానీ తీర కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న యాపిల్ గుజ్జుని ఈ బౌల్లోకి వేసుకొని అలాగే గోధుమ పిండి, దాల్చిన చెక్క పొడి, యాలకుల పొడి, బెల్లం వీటన్నిటినీ వేసుకున్న తర్వాత కొంచెం పాలు పోసి మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. పాలు కొంచెం కొంచెంగా పోసుకోవాలి, అప్పుడే చక్కగా కలుస్తాయి అన్నీ. ఇలా చేసి పెడితే పసిపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు స్పూన్ తీసుకొని చక్కగా కలుపుకుందాం. ఇలా మొత్తం కలిసిన తర్వాత అరగంట వీటిని పక్కన పెట్టి ఉంచుకుందాం. అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసి వేడి చేసుకుందాం. అలాగే మనం పక్కన పెట్టించుకున్న యాపిల్ మిశ్రమాన్ని ఒకసారి స్పూన్తో కలుపుకొని కొంచెం కొంచెంగా తీసి ప్యాన్లో వేసి కాల్చుకుందాం. ఇలా వేసిన తర్వాత పైన కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా కాల్చుకుందాం. మీకు దీన్ని తిరగ తిప్పడానికి కష్టంగా ఉంటే ఇలా పైన ఒక మూతను పెట్టి ఇలా చేసి తర్వాత మరలా దీన్ని రెండో వైపు ప్యాన్లో వేసుకొని కాల్చుకోవచ్చు. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని రెండో వైపు కూడా కాల్చుకుందాం. అలాగే మిగతా వాటన్నిటిని కూడా ఇలాగే చేయాలి. ఒకవైపు కాలిన తర్వాత మూత పెట్టి రెండో వైపు తిప్పుకోవచ్చు. ఒకవైపు కాలింది కదా, దీన్ని మూత పెట్టి ఇలా రెండు వైపులు కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా, మన యాపిల్ ప్యాన్ కేక్ రెడీ అయిపోయింది. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో చూడవచ్చు, అలాగే కామెంట్స్ కూడా చేయొచ్చు. చూడండి, చక్కగా ఉడికినాయి. వీటిని పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు.
మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి.